అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పొద్దు నుంచి ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో లేఖ రాశారంట దానికి సంబంధించి ఒకటే మెసేజ్లు నాకైతే పర్సనల్గా అసలు ఏంది లేఖ ఏంది సంగతి ఏంది విషయం అని నేను ఒకసారి ఆ లేఖను చదవడానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే ఇది కాపులకి సంబంధించిన విషయం లేకపోతే ఆయన కాపుల నాయకుడు కాబట్టి ఒక కుల నాయకుడు అని చెప్పొచ్చు లేకపోతే ఆయన ఒక వర్గ నాయకుడు అని చెప్పొచ్చు సో వాళ్ళ కోసం ఆయన పోరాటం చేశాడంట ఉద్యమాలు నడిపాడంట ఇంకా రోడ్లు ఎక్కాడంట ఇంకేవేవో చేశాడంట ఆయన గురించి నేను చాలా వరకు పాజిటివ్గానే విన్నాను ఇంతకుముందు కానీ సడన్గా ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు కానీ ఆయనలో విపరీతమైన చేంజెస్ వచ్చాయి తర్వాత రీసెంట్గా లెటర్ గురించి ఆ లెటర్ గురించి మనవ్లు మాట్లాడు మాట్లాడని చెప్పి అన్నారు కానీ అసలు ఆ లెటర్ చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఆ లెటర్లో గింత కూడా పస కనపడలేదు నాకు అసలు అసలు దాని గురించి డిస్కషన్ పెట్టాలన్నంత ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ లేదు ఎందుకంటే ఆయన చాలా కన్ఫ్యూజన్తో ఉన్నారు అసలు ఎందుకు లేఖ రాశారు దేనికోసం రాశారన్న క్లారిటీ అతనికి కూడా లేదు పవన్ కళ్యాణ్ పట్టుకొని సినిమా నాయకులు లేకపోతే సినిమా హీరో అంటాడు మళ్ళీ నీ మాటల వల్ల పార్టీకి నష్టం అంటాడు నేను పోరాటాలు చేసిన నేను ఉద్యమాలు చేసిన అంటాడు రిజర్వేషన్ తీసుకురాలేదు ఇంతవరకు అంటే ఏదో కొలిక్కి లేదు ఆయన మాట్లాడే మాటలన్నీ ఒకసారి నేను ఇది ఆయన రాసిన లెటర్ని ఇక్కడ చదవడానికి ప్రయత్నం చేస్తాను చూడండి గౌరవనీయులు ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారాలు ఈ ఒక్క లైనే తెలుపుతా ఉంది మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో రాసారా లేకపోతే జగన్ రెడ్డి మీద ఇష్టంతో రాశారా అనేది ఇట్స్ క్లియర్ కనపడతా ఉంది ఒక పార్టీ అధినేతను పట్టుకొని మీరు ప్రముఖ నటులు అని చెప్పి రాశారు ఇక్కడ సో అది మీ పెద్దతనానికి మీ మెచ్యూరిటీకి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఈ లేఖ మీకు రాసినందుకు ఎక్కడ లేని కోపం రావచ్చు రాష్ట్రంలో ఉన్న మీ కోట్లాది మంది అభిమానులకు అయితే నన్ను తుది ముట్టించాలన్న ప్రయత్నం కూడా చేయవచ్చు అయినా నిజాన్ని నిర్భయంగా రాయాలనిపించింది కాబట్టి తప్పక రాస్తున్నాను అంటే మీరు లెటర్ రాసిన ప్రతిసారి ఎవడో ఒకటి నిన్ను తుది ముట్టిస్తూ ఉన్నారా గారు నాకు అర్థం కాట్లా నేను కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడిగా ఎదుగుతున్నట్లు యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నానని ప్రభుత్వాన్ని ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలని నడిపించలేకపోతున్నానని చెప్పి సెలవిచ్చారు అసలు ఇక్కడ ఈయన పేరుని పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో ప్రస్తావించారనే నాకు అర్థం కావట్ల ఈయననేమన్నా అన్నాడు అసలు పవన్ కళ్యాణ్ ఒకటి ఈయన పేరు వచ్చిందా నాకు అయితే ఎక్కడ రాలేదు మరి ఈయనెందుకు భుజాలు తడుముకుంటూ ఆయన ఎవరో కొంతమంది కుల సంఘాలను వాడుకుంటూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఉన్నారని చెప్పి ఎవరు నన్ను ఉండొచ్చు అయితే గుమ్మడికాయలు వర్రా అంటే భుజాలు తడుముకుంటూ ఊరికొచ్చినట్టుగా ఊరికొచ్చింది మరి పెద్ద మనిషి తర్వాత ఏంటిది చంద్రబాబు నాయుడు గారు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధిస్తానాన్ని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకి వచ్చే నా పరిస్థితి వారి ద్వారా మీరే కల్పించారు అసలు పవన్ కళ్యాణ్ గారు కల్పించక ముందే నువ్వు టీడీపీతో ఉన్నావు కదా టీడీపీలో నువ్వు పోటీ చేసినావు కదా ఆయన పార్టీలోనే అప్పుడు తెలియదా పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేసిన తర్వాత తెలిసిందా ఉద్యమించాలని నీకు నువ్వు టీడీపీలో ఉండి పోటీ చేసేటప్పుడు తెలియదా రెండు వేల నాలుగులో కానీ మీరు పోటీ చేసి ఓడిపోయినప్పుడు అర్థం కాలేదా మీకు అప్పుడు తర్వాత ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం నా చేతిలో ఉండదు కేంద్రం పరిధి అని వారు అన్నప్పుడు నేను సమాధానం ఇచ్చిన పదాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుని నా సమాధానం తర్వాత కాపులకి ఐదు వేల కోట్ల నుంచి పదివేల కోట్లు ఇస్తానంటే కృష్ణా జిల్లా గుడివాడ నుండి పదివేల కోట్లు కాదండి మీ సామాజిక వర్గానికి ఇరవై వేల కోట్లు ఇస్తాం బీసీల నుండి పిల్లి బోసుగారునో లేక కాపుల నుండి బొత్స సత్యనారాయణ గారునో ముఖ్యమంత్రిని చేయమని అడిగిన వ్యక్తిని నేను అని ఇతను అంటున్నాడు మరి చేశారా అండి పిల్లి ఎవరైనా పిల్లి బోసు గారినో లేకపోతే బొత్స సత్యనారాయణ గారినో మరి సీఎంగా చేశారా లేదు కాపుల రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదని చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఆయనకు సపోర్ట్ చేశారు మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో షెడ్యూల్ తొమ్మిది సవరణ ద్వారా కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన వెంట నువ్వు అడుగులేయలేదు బికాస్ నీ ఇన్సెక్యూరిటీ ఎక్కడైనా సేమ్ అయిపోతే నీకున్న ఈ కులాల్లో నీకున్న పేరు కానీ నీకున్న హోదా కానీ నీకున్న పాపులారిటీ కానీ ఎక్కడ డౌన్ అయిపోద్దాం అంటే నీ పర్సనాలిటీ కోసం మాత్రమే నీ స్వలాభం నీ వ్యక్తిత్వం లేకపోతే నీ అనే ఒక అహంభావం తప్పితే ఇక్కడ నువ్వు నీ కులానికి కానీ నీ కాపుల కోసం కానీ నువ్వు చేసింది పీకింది ఏది లేదనేది ఇక్కడ స్పష్టం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా నేను కాపులకి రిజర్వేషన్ కల్పిస్తాను అన్నాడు షెడ్యూల్ తొమ్మిది సవరణ ద్వారా అయినా సపోర్ట్ చేయాలా రిజర్వేషన్ అనే అంశం నా చేతులు లేదు కేంద్రం దగ్గర ఉంటుందని జగన్ రెడ్డి చేతులు ఎత్తేసిండే అప్పటికే అయినా కూడా ఆయనకు సపోర్ట్ చేసినావు సో మళ్ళీ నువ్వు నేను నా జాతికి నా కాపులకి నేను ఉద్యమిస్తాను నేను లీడర్ అని చెప్పి చెప్పుకుంటాను తర్వాత ఏమన్నాడు నేను స్వార్థపరుడను కోట్లాది రూపాయలు సుట్ కేసులు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదు అమ్ముడు పోలేదు నాకంటే చాలా చాలా బలవంతులైన మీరు నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి నువ్వు వదిలేసింది ఆయన ఎందుకు తీసుకురావాలి నాకు అర్థం కాట్ల ఆయన పవర్లోకి వస్తే ఆయన ఆల్రెడీ రిజర్వేషన్ ఇస్తానన్నాడు ఆయనను పదవిలోకి తీసుకురావడం మానేసి ఆయనను ఉద్యమించామని చెప్పి అడగడం నీకెక్కడ హక్కు ఉంది నాకు అర్థం గట్లా కులాన్ని అడ్డం పెట్టుకుని ఎప్పుడు ఏ విధంగా పదవి పొందలేదు కోట్లాది రూపాయలు ఇరువురు గౌరవ పెద్దలు వద్ద కానీ ఎవరిని బెదిరించి కానీ మీ దగ్గర డబ్బులు పొందలేదు గమనించండి మీకు తెలుసో తెలియదో కానీ ఎప్పుడు ఓటమి ఎరగని నేను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గరయ్యాను దీనిని బట్టి నేను కులాన్ని వాడుకున్నానో లేదా ఇప్పటికైనా తెలుసుకోండి ఓడిపోయినని ఒప్పుకున్నారు ఇప్పటికైనా మీ వల్ల ఏది కాదని చెప్పి అట్లీస్ట్ పోటీ చేసి ఓడిపోయావు మరి నువ్వు కోరుకున్న రిజర్వేషన్ సాధించినవా లేదే మరి ఇప్పటికీ జగన్ రెడ్డికి వత్తాసే బలుకుతావు మరి కనీసం ఆయన దగ్గర నుంచి అయినా ఏమైనా లబ్ధి పొంద పొందేలా చేసినావు కాపుల కోసం నీ వంతగా నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయాలి అసలు చాలా వరకు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నువ్వు ఖాళీగానే ఉన్నావు అసలు నువ్వు బయటికి రాలా ఇన్ఫ్యాక్ట్ అసలు ఎప్పుడెప్పుడైతే కాపుల్లో ఒక యూనిటీ వస్తుందో ఎప్పుడైతే కాపులంతా బయటకు వస్తారో ఎప్పుడైతే జగన్ రెడ్డి మీద విపరీతమైన ఒక వ్యతిరేకత అనేది ప్రజల్లో వస్తుందో అప్పుడు బయటకు వచ్చి నువ్వు లేఖలు రాస్తావు ఇలాంటివి ఇది స్ట్రాటజీ ఇది లేకపోతే జగన్ రెడ్డి ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఇది జనాలకు తెలుసు ఎమ్మెల్యే గారిని తిట్టడానికి మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం నుండి కాపాడడం ప్రత్యేక రైల్వే జోను కడప స్టీల్ ప్లాంట్ వగైరా సమస్యలు ఉన్నాయండి వాటి గురించి ప్రయత్నం చేయమని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీరు నా వద్దకు పంపించిన రాయబారాలకు సలహా ఇచ్చి పంపించానండి కానీ ఆ సలహాలు అడిగి గాలికి వదిలేశారండి మీకు నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వీటిపై యుద్ధం చేయండి కానీ నాలాంటి అనాథల మీద కాదండి విమర్శలు ఆపి పైన రాసిన వాటిపై కార్యాచరణ తయారు చేసుకొని రోడ్డు ఎక్కండి ఏంటి ఈ కడప స్టీల్ ప్లాంటు ప్రత్యేక రైల్వే జోను తర్వాత ఇంకేం ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంటు ఇవన్నీ పవన్ కళ్యాణ్ తీసుకొస్తే జగన్ రెడ్డి హయంలో వచ్చాయని చెప్పి మీరు డప్పు కొట్టుకుంటారా ఫ్లెక్సీలు కట్టుకుంటారా పబ్లిసిటీ చేసుకుంటారా అదే మొన్న రీసెంట్గా చెప్పిన కదా ఎవడో కష్టపడి చెమట చిందించి ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని అన్న తర్వాత వాడు నా కొడుకు అని చెప్పి ఆ భర్త వచ్చి చెప్పుకున్నట్టుగా ఉంది భార్య ఎవరితోటో తిరిగేసి కడుపు తెచ్చుకొని బిడ్డను కానింది కానీ భర్త వచ్చి రే నా కొడుకు అని చెప్పి చేయలేపుతాడు కదా సో ఆ మాదిరి ఉంది మీది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొట్లాడి పోరాటం చేసి మీకు ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంటు కడప స్టీల్ ప్లాంటు రైల్వే జోన్ తీసుకొస్తే ఆ జగన్ రెడ్డి హయాంలో వచ్చింది కాబట్టి జగన్ రెడ్డి జిందాబాద్ జగన్ రెడ్డి జిందాబాద్ అని అరుతారా మీరు బబ్బబ్బా మీరు లీడరా మళ్ళా మీరు లేఖలమ్మ పార్టీ పెట్టిన తర్వాత పది మంది చేత ప్రేమించబడాలి కానీ వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయం అంటారు అబ్బబ్బా ఏం చెప్తురు ఏం చెప్తురి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే టోడు రోడ్డు మీదకి వచ్చి అనే ఒక పదాన్ని వాడినప్పుడు నీ చెవుల్లో ఏం పెట్టుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి చాలామంది కాపులు మండిపడతా ఉన్నారండి మీ మీద వాడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మనిషి వాడు ఒక కాపు 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 అని ఒకటే మొత్తుకుంటాను కదా నువ్వు మళ్ళా మరి అలాంటి కాపు అధినేత కాపు లీడరు కాపు కుల నుంచి పుట్టిన వ్యక్తి ఒక రాష్ట్రానికి ఒక లీడర్ అయిపోయి ఒక జనసేన అధినేత అయిన తర్వాత అలాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు ఒక బజార్ రౌడీలాగా వాడు వచ్చి ఎలాంటి పదం వాడింది తెలియదా జనాలకు ఎవరికి లైవ్ లేవా ఆ వీడియోలు వాడకము వాడు మాట్లాడిన పదాలు లేవా దానికి ఎలాంటి మాటలు మీరు చెప్పలే ఆ రోజు వాడిని మీరు కనీసం ఖండించడం కూడా ఖండించాలా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు దానికి పరుగు పోతుందా ఏం నువ్వు లీడర్ మళ్ళా కింద మీద మొత్తం నెరిసింది మళ్ళా రాజకీయాలలో అతి సామాన్యుడి తాలూకు ఇంటికి వెళ్ళి ఓట్లు అడుక్కోవాలి ఉద్యమాలలో అయితే ఎవరింటికి వెళ్ళి సహాయం చేయమని అడగాల్సిన అవసరం లేదండి మనం చేసే ఉద్యమం మంచు కోసం చేస్తే చాలండి కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలామంది ఉంటారండి అంటే ఇప్పుడు ఏంది నీ బాధ పవన్ కళ్యాణ్ని కులం కోసం కాపు కులం కోసం రోడ్లెక్కమంటే ఏంది అసలు ఆయన ఒక ఆయన ఒక పార్టీకి ఒక అధినేత ఒక రాష్ట్ర సీఎం అభ్యర్థి అయిన ఆయనను పట్టుకొని ఇప్పుడు నువ్వు ఏమంటాను కులానికి రిప్రజెంటేటివ్ అవ్వంటాను ఏంది సర్వ మతాలు సర్వ కులాలు అన్ని ప్రాంతాలు ఆయనకు సమానమే అందరినీ ఆయన సమానంగానే చూస్తారు కాపులకు ఇచ్చే రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తానని ఆయన మాట ఇచ్చిండు కానీ మీరు అతనికి సపోర్ట్ చేయలేదు గెలిపించుకోలేదు మీరు విఫలమైపోయారు అతను కాదు ఇక ఏంది ఇక్కడ మీకు రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు మాట్లాడే భాష ఒక పార్టీ అధినేతగా మాట్లాడాల్సినది కాదండి దీనివల్ల నష్టం తప్ప లాభం మాత్రం ఉండదండి సీఎం మాత్రం ఏది పడితే అది మాట్లాడచ్చండి బోస్ డీకే అంటే కాని చెప్పి రోడ్డు స్టేజ్ మీద ఉంచి మాట్లాడొచ్చు దానివల్ల ఆయన రేంజ్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ ఇట్లా తొక్క తీస్తా తోలు తీస్తా తీస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ అందుకు ఆయన రేంజ్ తగ్గిపోతుంది ఏం పెద్ద మనిషి ఆయన ఓ పెద్ద మనిషి మీ ప్రసంగాలలో పదే పదే కొన్ని పదాలు తరచుగా వస్తాయండి తొక్క నార నారదీస్తా కింద కూర్చోబెడతా ఇదంతా ఆల్రెడీ చదివి మనం చెప్పిందే మీ రాజకీయ యాత్ర ప్రారంభం నుండి కాకినాడ శాసనసభ్యులు గౌరవనీయులు రెడ్డి గారిని వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారిని వారి తాత కృష్ణారెడ్డి గారిని వారిది తప్పుడు మార్గాలలో సంపాదన అని మాటే చాలా తప్పు కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారి కుటుంబంతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందండి మా ఇంట్లో శుభకార్యాలకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని కృష్ణారెడ్డి గారు వచ్చి దీవెనలు ఇచ్చారండి మీకు దీవెనలు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన కామెంట్ చేయొద్దండి అంతేనా రాష్ట్రం కోసం మాట్లాడొద్దండి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే క్వశ్చన్ చేయొద్దండి మీ పెళ్ళికి వచ్చింది కాబట్టి మీ ఇంట్లోకి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి ఇస్తే నేను తీసుకోకపోతే కృష్ణారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఉదయం ఆరు గంటలకు కిరళంపూడం నుంచి వచ్చి రెండు గంటలు ఉండి ఎన్నో నా కుటుంబ విషయాలు చెప్పి మంత్రి పదవి తీసుకొని పది మందికి సహాయపడమని సలహా ఇచ్చి ఇచ్చిన గౌరవమైన మాయన కుటుంబం అండి అంటే నీకు సలహాలు ఇస్తే వాళ్ళని కూడా ఏమనొద్దు వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంటే కూడా వాడు అక్కడ ల్యాండ్లు కబ్జాలు చేస్తాం కూడా ఏమనొద్దు అక్కడ చెరువుల్ని దోచుకుంటాడు కూడా ఏమనొద్దు మత్స్యకారులకు అన్యాయం చేస్తాం కూడా ఏమనద్దు లిక్కర్ అమ్ముతా కూడా ఏమనద్దు వాడు ఏ బిజినెస్లు చేసినా ఏమనద్దు ఎందుకంటే మీ పెళ్ళికి వచ్చిండు మిమ్మల్ని సలహాలు ఇచ్చిండు మీకు తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లారీలు కార్లు సప్లై ఇచ్చేవారండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విజయవాడ కాపునాడు సభకి సుమారు వంద లారీలు సహాయంగా పొందానండి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు కాపు ఉద్యమం టైంలో కోట్ల భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఉద్యమం సంబంధించిన పోస్టర్లు వేయించుకోవడానికి యాభై రూపాయలు లేని సమయంలో యాభై వేలు రూపాయలు పోస్టర్లకు వేయించిన కుటుంబం అండి అంటే సభలకు లారీలు పోస్టర్లు వేయించుకోవడానికి డబ్బులు ఇస్తే వాళ్ళని ఏమనొద్దండి రాష్ట్రం గూడిచిపోయినా పర్లేదండి ప్రజల నోట్లో మట్టి గడ్డలు నూకినా కూడా ఇది బెల్లం లాగా ఉంది ఇది అన్నం అని చెప్పి మింగాలండి చేతిలో వాటర్ బాటిల్ పెడతారండి కోటర్ లాంటిది ఆ దాగి చచ్చిపోవాలండి లాస్ట్గా మూడు లే మూడు పేజీలు రాసింది మరి లాస్ట్ పేజీ ఇది కాపుల సభలు ఉద్యమాలు ఎన్ని జరుపుకున్నా వారి నుండి వాహనాలు సహాయంగా పొందేవాడినండి కాపుల ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదు కదండి అని తమరికి మనవి చేసుకుంటున్నానండి కాపుల తరఫున చేసిన ఉద్యమాలకు మీరెందుకు రాలేదని నేనేమీ ప్రశ్నించదలుచుకోలేదండి కానీ తరచూ మీ ఉపన్యాసంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అనడం విడ్డూరంగా ఉందండి అంటే కాపులు స్టేట్లో లేరండి కాపులు కేవలం ఒక స్టేట్ వాళ్ళకి సపరేట్గా ఒక స్టేట్ ఉందండి అక్కడ వేరే ప్రజలు ఎవరు నిర్వసించట్లేదండి ఇవాళ మధ్యలో ఎవ్వరు లేరండి సాటి మనిషితోటి కాపులకు అవసరం పడదు కాపులతోటి సాటి మనిషికి అవసరం పడదు సో అందరూ కలిసి వెళ్ళాలి కాకపోతే అత్యధిక ఓటింగ్ మెజారిటీ కాపులకు ఉంది కాబట్టి మీరు పెద్దన్న పాత్ర వహించ వహించాలని చెప్పి ఆయన మాట్లాడొద్దు మీరు నడు బిగించాలని చెప్పి వాళ్ళని ఉత్తేజపరచొద్దు మీరు చేతికి గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోండి కాపులంతా మీరు ఏం చేయకు నోటికి ప్లాస్టర్ వేసుకోరీ కాలు చేతులు కట్టేసుకొని ఇంట్లో పండుకోరి అని చెప్పాలండి అట్ల చెప్తే కరెక్ట్ కదండి మీకు మీరు ముందుకు వచ్చి కొట్లాడాలని చెప్పి వాళ్ళని ఉత్తేజపరిచేలాగా వాళ్ళకు జోష్ వచ్చేలాగా స్పీచ్ ఇవ్వద్దు మీకు నువ్వు పెద్ద మనిషివి నీకు నీకు అసలు ఎవడర పదవి ఇచ్చింది ఇంకోటి రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరండి కాకినాడ ఎమ్మెల్యే గారు దొంగ అయినప్పుడు రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించారండి ఏంటి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు కరెక్టే ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పిన నువ్వు దిస్ ఇస్ ట్రూత్ నేను ఒప్పుకుంటా దీన్ని రెండుసార్లు ఎందుకు గెలిచాడా ఎందుకు గెలవరండి డబ్బులు పంచి పెడతా ఉంటే గుండెల మీద చేతులు వేసుకొని చంద్రశేఖర్ రెడ్డిని అడుగు ఎలక్షన్ టైంలో ఒక రూపాయి ఇవ్వకుండా నాకు డెబ్బై వేల ఓట్లు వచ్చి నేను గెలిచినా అని చెప్పి ఆయన నోటు వెంట చెప్పమను ఆయన గెలిచింది ముష్టి మూడు వేల మెజారిటీ తోటి అదో గెలుపు దానికి రెండు సార్లు గెలిచాడన్న పేరు మళ్ళా త్రిముఖ పోరు జనసేన అభ్యర్థికి ముప్పై వేల ఓట్లు ఒక రూపాయి ఇవ్వకుండా తర్వాత ఏంది ఇక్కడ మీరు అన్నట్లు ఈ దుర్మార్గపు శాసనసభ్యులు అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించండి సత్తా చూపడానికి ముందుకు రండి వారిని శాశ్వతంగా రాజకీయాల నుండి తొలిగేలా చేయండి మీరు పని చేయండి వెళ్ళి రాజేశ ఎవరు రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి జగన్ రెడ్డిని కూడా పులివెందులను వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ మీద భీమవరం వచ్చి పోటీ చేయమనండి సెట్టింగ్ అయిపోతుంది ఈ ద్వారం పొడి లేకపోతే పేర్ని నాని కోడాలనాని ఆ వాళ్ళ నాని వీళ్ళ నాని ఇల్లని గీతల తోట ఎందుకు ఈ పిల్ల పిల్లపిత్రులతోటి డైరెక్ట్ కొడితే జగన్ రెడ్డా పవన్ కళ్యాణ్ తేల్చేసుకుందాం ఇక ఒక కాన్స్టిట్యున్సీ చెప్పు ఎక్కడితో గోదావరి జిల్లా అయినా పర్లేదు లేకపోతే ఉత్తరాంధ్ర అయినా పర్లేదు విశాఖపట్నమా విజయనగరమా గుంటూరా ఎక్కడ పెట్టుకుందాం అని చెప్పు పవన్ కళ్యాణ్ భీమవరం వదిలేత్తాడు జగన్ రెడ్డిని పులివెందులు వదిలే వదిలేమను మీరు రాయలసీమ అయినా పర్లేదు ఇప్పుడు అట్లా పెట్టుకునే దమ్ముంటే చెప్పు ఇలాంటి చిల్లరగాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేయండి ఓడించండి నన్ను రాయడానికి నీకు సిగ్గు ఉంటే ఇంత పెద్ద మూడు లెటర్లు రాత్రి ఎందుకు అయ్యా అయ్యా మరొక విషయం బీజేపీ టీడీపీ మీరు కలిసి పోటీ చేస్తామని తరచు అంటున్నారు అలాంటప్పుడు నా జన నా జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఎలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదండి ఎందుకనకూడదండి ఇద్దరు కలిసి పోటీ చేస్తే సీఎం క్యాండిడేట్ ఉండడా అండి ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వ అవ్వకూడదా అండి పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావట్లేదు అంటే పొత్తులు ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకూడదా ఇది ఎక్కడ రూలు నూట డెబ్బై స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండి అనే పదం వాడాలి తప్ప కలిసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి కూడా అస్వస్పదంగా ఉందండి మీరు ఈ లెటర్ రాయడం కూడా నాకు కూడా అస్వస్థంగా ఉందండి ఎందుకు రాస్తారండి ఇవన్నీ పనికి మళ్ళీ టైం వేస్ట్ ఎవరాలి తప్పితే ఆయన ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేసినా జగన్ రెడ్డి ఓడిపోతాండి ఈసారి అందుకే నీ చేత కూడా ఆఖరికి నిన్ను కూడా ఇలా వాడుకుంటున్నాడంటే ఇక్కడ చాలా బాధాకరంగా ఉంది సో ఇప్పటికైనా ప్రజలకు అర్థమైందనుకుంటా నువ్వేదో పెద్ద సీరియస్ పొలిటీషియన్ లేకపోతే ఒక మంచి ఒక ఉద్యమ నాయకుడు అని చెప్పి నేను అనుకున్నాను కానీ నేను లెటర్ చూసిన తర్వాత నాకు అసలు బుర్ర బ్లాక్ అయిపోయింది అసలు నీలాంటి ఇంత మంచి పేరు కూడా ఉండాల్సిన అవసరం లేదేమో ఇంత బానిసత్వం మరి ఘోరంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంకా థ్యాంక్ యూ జై హింద్